వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం పైపులు తొట్టెలు అనే టాపిక్లో ఉన్నాం. పైపులు తొట్టెలు మనకు అర్థం కావాలి అంటే కనుక ఈజీగా టైం అండ్ వర్క్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఓకేనా? దాని మీద ఆధారపడి పైప్స్ అండ్ సిస్టమ్స్ మనకి ఈజీగా ఆటోమేటిక్గా చేయొచ్చు, ఓకేనా? దీని కంటిన్యూషన్ ఫస్ట్ బేసిక్స్ ఇక్కడ డిస్కషన్ చేయడానికి మనం ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్లో డిస్కషన్ చేసాం కాబట్టి సేమ్ అదే రూట్ మ్యాప్లో, అంటే ఒక పైప్ తీసుకున్నట్లయితే మనం, సో ఈ బేసిక్స్ చూసినట్లయితే మనం, అంటే ఏ అనే పైపు ఒకటి ఉన్నట్లయితే, ఏ అనే పైపు తీసుకున్నట్లయితే ఒక గంటలో లేదా 10 గంటలు పడుతుంది అనుకుందాం ఒక ట్యాంక్ నింపడానికి. మరి 1 గంటలో ఎంత అంటే 1/10. అలా కాకుండా ఇప్పుడు 10 గంటలు పడుతుంది, 1 గంటలో ఎంత అంటే 1/10 వచ్చింది. ఇటు 2 గంటల్లో అదే పైపు ఎంత సమయంలో నింపుతుంది అంటే 1/10 × 2, అంతే కదా? ఎంత భాగం? 1/5. అలాంటిది ఇది ఒక పైపు, ఏ అనే పైపు. అలాంటిది మరో 2 పైపులు పనిచేసిందని అని అనుకున్నాను, ఇంటూ 2/5 మళ్ళీ అగైన్. సో ఈ విధంగా బేసిక్స్లో మనం టైమ్ అండ్ వర్క్లో ఏదైతే డిస్కషన్ చేసామో అవన్నీ కూడా మనం నీట్గా ఇక్కడ సేమ్ దీనికి అప్లికేబుల్ చేయొచ్చు మనం, ఓకేనా? దీనికి మనం నీట్గా అప్లికేబుల్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో బేసిక్స్ నుంచి మొదలు పెడతాం కాబట్టి లెవెల్ 1, లెవెల్ 2 రెండు నీట్గా డిస్కషన్ చేద్దాం. ఒక పైపు ఒక ట్యాంక్ని 10 గంటల్లో నింపగలదు, 3 గంటల్లో ఎంత భాగం నిండుతుంది అన్నాడు జాడ్రండ. సో 10 గంటల్లో నింపగలదు, అవునా? 1 గంటలో ఎంత? 1/10. అలాంటిది 3 గంటలు అన్నాడు కాబట్టి ఇంటూ త్రీ బై టెన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక పైపు ఒక ట్యాంక్ని 25 నిమిషాల్లో నింపగలదు, 10 నిమిషాల తర్వాత ఇంకా ఎంత భాగం నింపాలి అన్నాడు. మనకు ఆల్రెడీ పైన డిస్కషన్ చేసినట్టుగా 25 నిమిషాలు పడుతుంది, మరి 1 నిమిషానికి ఎంత నాన్నా అంటే 1/25. మరి అట్లాంటిది వాడు 10 నిమిషాల తర్వాత ఇంకా ఎంత భాగం నింపాలి అన్నాడు. అంటే ముందు 10 నిమిషాలు భాగం ఎంత అంటే, ఉంటే 10 నిమిషాల మీద ఎంత భాగం నింపుతుంది? 5 రొల్లు 5 5 రొల్లు 5 5లు. అంటే ఇప్పుడు మనకు వచ్చేసరికి 2/5 వంతు భాగం నిండిపోయింది, మిగిలిన భాగం ఎంత? 3/5 వంతు భాగం నింపాల్సి ఉంటుంది. మిగిలిన భాగం 3/5 వంతు భాగం నింపాల్సి ఉంటుంది. అలానే నెక్స్ట్ లెక్ చూసినట్లయితే ఒక ట్యాంకులో 3/7 వంతు ట్యాంకిని 6 గంటల్లో నింపితే మొత్తం ట్యాంక్ ఎంత సమయంలో నింపుతుంది అన్నాడు. జాగ్రత్తగా చూస్తే 3/7 వంతు అంటే టోటల్గా, ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ ఫ్రాక్షన్స్ వాల్యూస్ ఇచ్చినప్పుడు డినామినేటర్లు అనగా హారంలో ఉన్న దాన్ని ట్యాంక్ యొక్క మొత్తం పరిమాణం అనుకుందాం, ఓకేనా? జాగ్రత్త. అంటే మొత్తం పరిమాణం అంటే ఇక్కడ మొత్తం 7 యూనిట్లు, వీడి నింపింది ఎన్ని యూనిట్లు? 3 యూనిట్స్. 3 యూనిట్స్కి 6 గంటల సమయం పట్టింది. 3 యూనిట్స్కి 6 గంటల సమయం పట్టింది. అయితే 7 గంటల అనగా 7 యూనిట్స్కి ఎంత టైం పడుతుందంటే 3 రెళ్ళు 3 × 2 6. అలానే దీన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే 7 రెళ్ళు ఎంత అవుతుందానా? 14 గంటలు. మొత్తం కలిపి 14 గంటలు. నెక్స్ట్ వన్, ఒక పైపు 5/7 వంతు ట్యాంక్ని 10 గంటల్లో నింపును, 5/7 వంతు ట్యాంక్ని 10 గంటల్లో నింపును, అయినా మిగిలిన ట్యాంక్ని ఎంత సమయంలో నింపును అన్నాడు. సో ఇక్కడ 5/7 వంతు ట్యాంక్ని 10 గంటల్లో అన్నాడు. 5/7 వంతు అనగా 5 భాగాలు నింపడానికి 10 గంటలు పడుతుంది, అలానే మిగిలింది ఎంత? 2 భాగాలు మిగిలిన భాగం అన్నాడు. మిగిలిన ట్యాంక్ని ఎంత సమయంలో నింపుతుంది అన్నాడు. కాబట్టి 5 రొళ్ళు అలానే 2 రొళ్ళు మొత్తం కలిపి ఎన్ని గంటలు పడుతున్నానంటే 4 గంటలు. నెక్స్ట్ వన్, ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 9 గంటల్లో, బి అనే పైపు 15 గంటల్లో నింపగలదు, అయినా రెండు కలిపి ఆ ట్యాంక్ని ఎంత సమయంలో నింపగలదు? ఇప్పుడు దీన్ని మనం 3 ప్రాసెస్లో చేద్దాం.
మూడు ప్రాసెస్లో కూడా మనకి ఫస్ట్ వచ్చేసరికి ఎప్పుడైనా ఏ అండ్ బి అని ఇద్దరు కలిపి చేయాల్సి వచ్చినట్లయితే ఏబి బై ఏ ప్లస్ బి అనే ఫార్ములా ఫస్ట్ ప్రాసెస్ తీసుకోండి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇద్దరు కలిపి అని అడిగినట్లయితే ఏబి బై ఏ ప్లస్ బి 9 × 15 డివైడెడ్ బై ఎంత అవుతుంది 24, 9 + 15 = 24 అవుతుంది. 3 × 3 = 8. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందంటే లేదు. 15 × 3 = 45 డివైడెడ్ బై 8. ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే 8 × 5 = 40 శేషం ఎంత నానా 5 / 8. ఓకే 5 / 8. ఇది ఫస్ట్ ప్రాసెస్ కింద కన్సిడర్ చేద్దాం. ఓకేనా? రెండో ప్రాసెస్ తీసుకున్నట్లయితే మనకి బుక్స్లో ఎదిగినట్లయితే ఏ అనే పైపు 9 గంటలు అన్నాడు కాబట్టి 1 గంటలో ఎంత అంటే 1/9. బి అనే పైపు తీసుకున్నట్లయితే 15 గంటలు అన్నాడు కాబట్టి అయ్యా 1/15. అలానే ఇప్పుడు ఇద్దరు కలిపి అన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి 1/9 + 1/15. సో ఎల్సిఎం 9 కి 15 కి మనకి ఎల్సిఎం కట్టడానికి 9 15లో పోవడానికి ఎలా ఏమన్నా పోతుందంటే 2తో మల్టిప్లై 2 15లు 30 3 15లు 45 అంటే ఎల్సిఎం ఎంత అవుతుందన్నా 45. ఎల్సిఎం 45 సింపుల్ మెథడ్లో చేస్తే. అలానే 9 45లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 9 45లో 5 సార్లు పోతుంది 5 1 = 5. అలానే 15 3 సార్లు పోతుంది 3 1 = 3. తీసుకున్నట్లయితే 8 + 45 ఇదేంటి 1 గంటలో ఏబీలు కలిపి నింపగలిగేది. మరి 8 గంటలు సమయం పడుతుందంటే దీనికి మనం రివర్స్ ప్రాసెస్లో తీసుకుని 45/8 తీసుకుంటే సో 8 45లో 8 5 సార్లు పోతుంది శేషం 5 / 8. సో ఇది 5/8. అలానే ఈ ప్రాసెస్ కాకుండా మనకి ఇంకా మూడో ప్రాసెస్లోకి ఎంటర్ అయితే కనుక మెయిన్ మనకి ఈజీ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఈ లెక్కలో వచ్చేసరికి మీకు హార్డ్గా ఉండొచ్చు కానీ తర్వాత లెక్క నుంచి కూడా మీకు ఈజీగా ఉంటుంది. అంటే ఏ 9 బి ఎంత అంటే ఏ వచ్చేసరికి 9 గంటలు బి వచ్చేసరికి 15 గంటలు. సో ఈ రెండింటికి కలిపి ఎల్సిఎం కడితే ఎంత వస్తుందన్నా 45. ఎల్సిఎం ఎంత 45. 9 ఎన్నిసార్లు పోతుందన్నా 9 5లు 45. అలానే 15 3లు 45. ఇదేంటి జాగ్రత్తగా చూడండి టోటల్ వర్క్ ఇది టోటల్ వర్క్ మొత్తం పని. ఇక్కడేంటి కాలం ఇదేంటి సామర్థ్యము. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి కాలము టోటల్ వర్క్ సామర్థ్యం. ఇప్పుడు టోటల్ వర్క్ ఎలా చేస్తారు సామర్థ్యం ద్వారానే కదా. అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎంత కాలంలో చేయగలరు అని అడిగాడు. టోటల్ వర్క్ ఎంత ఇక్కడ 45 యూనిట్స్. 45 / 8 45 / 8 అంటే ఏమవుతుందనంటే 5/8 5/8. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ ఒక ట్యాంకిని ఏ అనే పైపు 6 గంటలు బి అనే పైపు 8 గంటల్లో సి అనే పైపు 10 గంటల్లో నింపగలదు. అయినా 3 పైపులు కలిపి ఎంత సమయంలో చేయగలరు. సో ఈ ఫార్ములా మెథడ్ తీసుకుంటే నేను ఏబిసి బై ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ మెథడ్ తీసుకుంటారు. ఓకేనా? బట్ కానీ మనం ఈ మెథడ్ వాడడం ఏబిసి బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి అనే మెథడ్ తీసుకుంటే ఈ మెథడ్ అయితే మనం వాడడం. మనం వాడే మెథడు టోటల్గా దీని మీదే ఉంటుంది. ఏ 6 బి 8 అలానే సి 10 గంటల్లో నింపగలదు అన్నాడు. దీన్ని బేస్ చేసుకొని మూడింటికి ఎల్సిఎం కడితే టోటల్గా వచ్చేసరికి ఎల్సిఎం తీసుకుంటే కనుక 6 8 10 పది ఎన్నిసార్లు పోతుందండి 10లో 6 పోవాలంటే 2 10 20 30 30లో 6 పోతుంది కానీ 8 పోదు. అట్లానే 40 తీసుకుంటే 8 పోతుంది 6 క్యాన్సిల్ అవుతుంది 50 అంటే ఇప్పుడు 60 తీసుకున్నట్లే చూడండి 6 8 10 తీసుకున్నట్లయితే మీకు 2 3లు 2 4లు
రెండు ఐదులు. సో మొత్తం కలిపి ఇలా ఎల్సిఎం చేసుకుంటే కనుక మనకి టోటల్గా వచ్చేసరికి 120 యూనిట్స్. ఓకే, దీనే లడ్డూలు కింద అని పెట్టుకోవచ్చు, లేదా టోటల్ వర్క్ అనుకోవచ్చు. మనము పైపులు తొట్టిల్లో ఉన్నాం కాబట్టి టోటల్గా 120 లీటర్స్ అని కూడా తీసుకోవచ్చు. దీన్ని మనం నాలుగు రకాలుగా ఐదు రకాలుగా ఆలోచించవచ్చు. అయితే ఇప్పుడు ఏ ఇది కాలము 6 గంటలు, మరి గంటలు మనకు సామర్థ్యం కావాలి కాబట్టి 6 120లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందని అంటే 6 × 12 అంటే 20 సామర్థ్యం. అంటే 8 ఎన్నిసార్లు పోతుందంటే 15 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 8 × 15 = 120. 10 120 ఎన్నిసార్లు అంటే 12 సార్లు, 10 12. సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ముగ్గురు కలిపి అని అడిగాడు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే మనకి 120 / 20 + 15 = 35, 35 + 35 = 12, టోటల్గా 47. ఇప్పుడు 47 అనేది ఆప్షన్లో ఎక్కడ కనపడుతుందో చూసుకోవచ్చు, లేదా 120 లో 47 ఎన్నిసార్లు క్యాన్సిల్ పోతుందన్న 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 47 ఎంత అవుతుంది అక్కడ 94 అవుతుంది, అదొక ఆరు. అంటే శేషం ఎంత అంటే 94 పోతే 26/47. ఇక్కడ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతున్నానా, 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఇక్కడ 47 ఎక్కడుందో చూసుకుంటే సరిపోతుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఒక ట్యాంక్ ఏ మరియు బి అనే పైపు రెండు కలిపి 7 గంటల్లో నింపగలదు, ఏ ఒక్కడే 10 గంటల్లో నింపగలదు, అయినా బి 8 గంటల్లో నింపగలడు. జాగ్రత్తగా చూడండి, ఈ ఏ ప్లస్ బి మనం అన్నీ ఈ మెథడ్లోనే తీసుకుంటున్నాం కాబట్టి ఏ ప్లస్ బి తీసుకుంటే 7 గంటల్లో నింపగలరు, అలానే బి వచ్చేసరికి ఏ ఒక్కడే 8 గంటల్లో నింపగలడు అంటే 10 గంటల్లో నింపగలడు. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది 7కి 10కి అంటే 70 అవుతుంది. ఓకే, సో 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 10 సార్లు క్యాన్సిల్ అవుతుంది, అలానే 15 సార్లు క్యాన్సిల్ అవుతుంది, 7 సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 17 = 70, 7 × 10 = 70. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ ఏ సామర్థ్యం ఎంత వచ్చిందన్న సామర్థ్యం, ఇక్కడ ఏ ప్లస్ బి వచ్చేసరికి 10 వచ్చింది, దీంట్లో ఏ వచ్చేసరికి ఎంత 7, ఆటోమేటిక్గా బి ఎంత సామర్థ్యం 3, అంతే కదా. మొత్తం కలిపి ఏ ప్లస్ బి 10, ఏ ఒక్కడే 7 కాబట్టి ఏ 7 తీసేస్తే బి 3. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బి 8 గంటల్లో నింపగలడు. సో బి వచ్చేసరికి 70/3. సో తీసుకుంటే 3 × 6, అలానే ఇక్కడ శేషం ఎంత అవుతుంది 1, 3 × 3 = 9, శేషం 1/3, 23 1/3 అనేది టోటల్గా టోటల్ బి కంప్లీట్. మరి కానీ దీన్నే ఇంకో విధంగా ఏం చేయించున్నాను అంటే ఫార్ములా మెథడు ఎప్పుడైనా కానీ మనకి ఇద్దరిచ్చి సింగిల్గా ఏ ఇచ్చి బి కనుక్కోమన్నా జాగ్రత్తగా చూడండి, ఏ ప్లస్ బి ఇచ్చి ఏ ఇచ్చి బి కనుక్కోమన్నా, లేదా ఏ ప్లస్ బి ఇచ్చి ఏ బి ఇచ్చి ఏ కనుక్కోమన్నా, మనం సింపుల్గా ఏబి బై ఏ మైనస్ బి ఈ ఫార్ములా వాడచ్చు. సింపుల్గా అయిపోతుంది ఏబి బై ఏ మైనస్ బి. అంటే ఇప్పుడు ఇద్దరు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 7 × 10/3 అంటే 70/3 అంటే 23 1/3 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఒక ట్యాంక్ని ఏ మరియు బి అనే రెండు పైపులు 9 గంటల్లో నింపగలదు, సి అనే పైపు సహాయంతో అదే ట్యాంక్ని 7 గంటల్లో నింపగలదు, సో అయినా సి ఒక్కడే 8 గంటల్లో నింపగలడు. ఈ క్వశ్చన్ ఇంతకు ముందు చేసినట్టుగానే ఏబి బై ఏ మైనస్ బి ఫార్ములా ఏసీ వర్కౌట్ చేసి తీసుకోవచ్చు, కానీ కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. అంటే 9 × 7/2 ఏబి బై ఏ మైనస్ బి తీసుకుంటే కనుక ఈ విధంగా ఎంత అవుతుంది, 9 × 7 = 63, 63/2 తీసుకుంటే 31.5 అవుతుంది. కానీ దానికి అంత క్లారిటీ ఏబి బై ఏ మైనస్ బి ఎందుకు తీసుకోవాలనేది ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇదే ప్రాసెస్ కాకుండా మనం ఇంతకు ముందర చేసినట్టుగా ఏం చేసాం మనం, ఇక్కడ ఏబి ఏ ప్లస్ బి రెండు పైపులు కలిపి 9 గంటల్లో, అలానే సి అనే పైపు సహాయంతో ఏ ప్లస్ బి ప్లస్ సి సహాయంతో
ఎన్ని గంటల్లో నింపగలరు అన్నాడు? 7 గంటలు అన్నాడు. సో 7కి 9కి 60 ఎల్సీఎం ఎంత నాన్న? 63. 7కి 9కి ఎల్సీఎం ఎంత? 63 యూనిట్స్ అవుతుంది. 9 ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. 7 ఎన్నిసార్లు పోతుంది? 9 సార్లు పోతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి సామర్థ్యం 9, ఏ ప్లస్ బి సామర్థ్యం ఎంత అవుతుంది? 7. అంటే ఏ ప్లస్ బి సామర్థ్యం 7 పోతే సి సామర్థ్యం ఎంత ఉంటుంది? ఇక్కడ 2 అంతే కదా, 9లో 7 పోతే 2 ఉంటుంది. అంటే దీని ప్రకారం టోటల్ వర్క్ 63 డివైడెడ్ బై 2 తీసుకున్నట్లయితే 31.5 సో 31.5 అవర్స్ పడుతుంది మొత్తం కలిపి సి ఒక్కటి సామర్థ్యం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 4 గంటల్లో నింపగలదు, దానికి లీకేజ్ ఉండటం వలన ఆ ట్యాంక్ 5 గంటల్లో నింపగలదు. ఎప్పుడైనా లీకేజ్ ఫార్ములాస్ వస్తున్నట్లయితే లీకేజ్ గురించి ఏబి బై ఏ మైనస్ బి అనేది తీసుకుంటే సరిపోతుంది లీకేజ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. అంటే లీకేజ్ ఇప్పుడు 4 గంటల్లో నింపగలదు, ఇంకొకటి వచ్చేసరికి దానివల్ల 5 గంటలు పట్టింది అన్నాడు. ఏబి బై ఏ మైనస్ బి ఎంత టోటల్గా ఎన్ని గంటలు పడుతుంది అన్న అంటే 20 గంటలు పడుతుంది. 20 గంటల్లో ఆ లీకేజ్ ఖాళీ చేయగలదు ఒరిజినల్గా. ఓకేనా? నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చూస్తే ఏ అనే పైపు ఒక ట్యాంకిని 3 గంటలు నింపగలదు, కానీ ఆ ట్యాంకికి లీకేజ్ ఉండడం వలన 20 నిమిషాలు ఆలస్యముగా నిండినది. 20 నిమిషాలు ఆలస్యంగా నిండినది అయినా నిండిన ట్యాంకిని ఆ లీకేజ్ ఎంత సమయంలో ఖాళీ చేయనన్నాడు. ఇంత ముందులాగానే ఇది 3 గంటలు అంటే 3 గంటలు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ 20 నిమిషాలు అనే పదం వాడాడు కాబట్టి మనం ఏం చేద్దాం, అన్నింటినీ నిమిషాల్లోకి మార్చుకుంటే 180 అంటే ఏబి బై ఏ మైనస్ బి తీసుకున్నట్లయితే, ఏబి బై ఏ మైనస్ బి తీసుకున్నట్లయితే కనుక 180 ఇంటూ ఎంత అవుతుంది? 200. 180 ఇంటూ 200 బై 20 తీసుకున్నట్లయితే ఇక్కడ 00 క్యాన్సిల్, మనకి 9 18 టైమ్స్ టోటల్గా 1800 మినిట్స్ కానీ గంటల్లో కావాల్సి వచ్చిన కనుక ఆన్సర్ డివైడెడ్ బై 60 తీసుకుంటాం. 00 క్యాన్సిల్ అండ్ 6 3లు ఓకే 30 అంటే 30 గంటలు పడుతుంది అన్న. టోటల్గా ఎన్ని గంటలు పడుతుంది? 30 గంటలు పడుతుంది. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం, అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్ట్లు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితులను గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది.
ఏ అనే పైపు ఒక ట్యాంకిని 20 నిమిషాల్లోను 5 నిమిషాల పాటు పనిచేసిన తర్వాత అలాంటి పైపులు మరో 3 పైపులు అదనంగా తెరవబడ్డాయి. అయినా ట్యాంక్ యొక్క పరిమాణం ఎంతకాలం, ట్యాంక్ ఎంతకాలంలో నిండును అన్నాడు. ఇట్స్ జాగ్రత్త. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఏ అని అంటే ఒక ట్యాంక్ వాటి యొక్క సామర్థ్యం ప్రకారము ఏ అనే ట్యాంకు 20 నిమిషాల్లో నింపును. 5 నిమిషాలు నింపిన తర్వాత 5 నిమిషాల్లో నింపుతుంది అన్నాడు. 5 నిమిషాలు పనిచేసిన తర్వాత ఇంకెన్ని నిమిషాలు ఉంటాయి? అది 15 నిమిషాలు. అవునా? ఇంకెన్ని నిమిషాలు ఉంటాయి నాన్న? 15 నిమిషాలు ఉంటుంది. 15 నిమిషాలు అయితే ఈ ఒక్క పైపే పనిచేసినట్లయితే 15 నిమిషాల్లో నింపుతుంది. కానీ అలాంటిది మరో 3 అదనంగా తెరవబడ్డాయంటే పాతది 1, కొత్తది 3, టోటల్గా ఎన్ని పైపులు నాన్న అంటే 4. అయితే ఎంత సమయంలో నింపుతుంది అన్నాడు. ఒక పైపు అయితే 15 నిమిషాలు పడుతుంది, అలాంటిది మరో 3 అంటే పాతది 1, కొత్తది 3, 4 పైపులు తీసుకుంటే కనుక టోటల్గా 15 / 4 తీసుకుంటే మనకి ఎంత టైం పడుతుందంటే, సో 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ పడుతుందని ఇక్కడ 3 × 4 = 12 శేషం 3/4. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటన్న, ట్యాంక్ మొత్తం నింపడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. ట్యాంక్ మొత్తం ఎంత సమయం పడుతుంది అంటే ఆల్రెడీ ఇంతకుముందు అలా 5 నిమిషాలు, ఇప్పుడు వచ్చేసరికి ఎంత టైం పడుతుంది అన్నాడు. 3 × 3/4 తీసుకుంటే కనుక 8 × 3/4 లేదా 3/4 అనేది ఇక్కడ నిమిషాల్లో ఉన్నాయి కాబట్టి 8 నిమిషాల 3/4 × 60 తీసుకున్నట్లయితే మనం 4 × 15 = 15 × 45 అంటే 8 నిమిషాల 45 సెకండ్ల సమయం పడుతుంది అన్నట్టు. 8 నిమిషాల 45 సెకండ్లు తీసుకుంటాడు. నెక్స్ట్ అదే మోడల్లో తీసుకుంటాయితే ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 40 నిమిషాల్లో నింపును, 5/8 వంతు కాలం తర్వాత అలాంటి మరో పైపులు, మరో 2 అదనంగా తెరవబడ్డాయి, అయినా ఆ ట్యాంక్ మొత్తం ఎంత కాలంలో నిండుతుంది? ఇంతకు ముందలు మాట్లాడానే ఏ అనే పైపు 40 నిమిషాల్లో నింపుతుంది, దీంట్లో 5/8 వంతు కాలం అయిపోయింది అన్నాడు. 5/8 ఎంత అంటే ఎంత కాలం అయినట్టునానా? 25 నిమిషాలు అయిపోతే 40 నిమిషాల్లో ఇంకెంత సమయం ఉంటుంది నింపడానికి? ఇది 15 నిమిషాలు. ఆ ఒక్క పైపే ఉంటే కనుక మనకి 15 నిమిషాలు సమయం పట్టేది. ఒక్క పైపు ఉంటే ఎంత సమయం పట్టేది మనకి? 15 నిమిషాలు సమయం పట్టేది. కానీ అలాంటిది మరో 2 అదనంగా తెరవబడ్డాయంటే ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నట్టు మనకి టైం? 3. మరో 2 ఎక్స్ట్రా యాడ్ చేశాడు, పాతది 1, కొత్తది 2, 3 అంటే 3 5లు. మొత్తం ఎన్ని నిమిషాలు పట్టింది ఇక్కడ? 5 నిమిషాలు. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాడు అడిగిన మొత్తం కాలం అడిగాడు కాబట్టి అంతకుముందల 25 నిమిషాలు, ఇప్పుడు ఒక 5 నిమిషాలు తీసుకున్నట్లయితే టోటల్గా వచ్చేసరికి 30 నిమిషాలు. నెక్స్ట్ వన్, ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 6 గంటల్లో నింపును, సగం ట్యాంక్ నింపిన తర్వాత అలాంటి పైపులు మరో 3 తెరవబడ్డాయి, అయినా ట్యాంక్ మొత్తం ఎంత సమయంలో నిండును అన్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 6 గంటల్లో నింపును, అలానే సగం ట్యాంక్ నిండిన తర్వాత అన్నాడు. మామూలుగా 6 గంటల్లో నింపుతుందన్న, 6 గంటలు ఫుల్ ట్యాంక్, మరి సగం ట్యాంక్ అనగానే ఎన్ని గంటలు పడుతుంది? అది 3 గంటలు. అంటే 6 గంటల్లో 3 గంటలు పోగా రిమైనింగ్ ఎంత ఉంది? 3 గంటలు. ఈ ఒక పైపే ఉంటే కనుక 3 గంటలు సమయం పట్టేది. అలాంటిది మరో 3 తెరవబడ్డాయంటే పాతది 1, కొత్తది 3, మొత్తం కలిపి ఎన్ని పైపులు? ఇప్పుడు 4 పైపులు. డి అంటే డేస్ కింద కన్వర్షన్ చేసుకుంటాం, లేదా టైం కింద, అవర్స్ కింద, మినిట్స్ కింద కన్వర్షన్ చేసుకుంటాం. 3/4 అంటే ఇక్కడ అన్నీ కూడా గంటల్లో ఉన్నాయి కాబట్టి నిమిషాల్లోకి మార్చుకుంటాం. 3/4 × 60 తీసుకుంటే కనుక 4 × 15 = 15 ఎంత? 45. సో టోటల్గా వచ్చేసరికి 45 నిమిషాలు సమయం పట్టింది. అనగా అక్కడి నుంచి 45 నిమిషాలు అంటే అంతకు ముందల 3 గంటలు + 45 నిమిషాలు తీసుకుంటే కనుక 3 గంటల 45 నిమిషాలు సమయం తీసుకుంటున్నాం.
ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక ట్యాంక్ ఏ అనే పైపు 9 గంటల్లో, బి అనేది 12 గంటల్లో నింపును, సి మాత్రమే 15 గంటల్లో ఖాళీ చేయను. మరి ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మీకు ఏ బిఏసి డైరెక్ట్ మెథడ్ తీసుకోమని చెప్పా, ఏ 9, బి 12, సి వచ్చేసరికి 15. ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఎంత అవుతుందన్న మనకి 9కి 12కి 15, 9, 12లో పోదు కాబట్టి 15లో, సో 30 నా అట్లానే 45, దీన్ని అంటే 3 టైమ్స్ 4 టైమ్స్ చివరిలో ఉన్న నెంబర్ని అలా తీసుకుంటా పోతే సరిపోతుందన్న. ఇప్పుడు 9 అంటే ఇక్కడ మీకు నీట్గా చెప్పాలంటే ఈ విధంగా రాసుకోవచ్చు, 9, 12, 15. అలా కాకుండా సింపుల్గా అలవాటు అయితే కనుక ఇంకా ఈజీ, 3 మూడ్లు, 3 నాలుగులు, 3 ఐదులు. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందంటే అక్కడ ఏమి క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 4 ఐదులు 20, 23లు, 60, 6 మూడ్లు మొత్తం కలిపి 180, టోటల్గా 180. సో సి అనేది ఖాళీ చేసేది, ఈ రెండు నింపేది కాబట్టి ప్లస్ ప్లస్ అని తీసుకుంటాం. మరి 9, 180లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందనా, 20 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అలానే బి 12 ఎంత అవుతుంది, 12 15 సార్లు క్యాన్సిల్ అవుతుందనా. ఇక్కడ అలానే మరి సి వచ్చేసరికి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే ఇక్కడ 15 ఎన్నిసార్లు పోతుంది 12, అంటే ఇది ఖాళీ చేసే సమయం. ఈ రెండు నింపేది, అది ఖాళీ చేసేది, టోటల్గా 180 అనేది యూనిట్స్. 180లో నుంచి అంటే ఏ ప్లస్ బి మైనస్ సి కావాలి మనకి, ఏ ప్లస్ బి మైనస్ సి కావాలి కాబట్టి 180 అంటే ఇక్కడ 20 ప్లస్ 15 మైనస్ 12, అంటే -15లో నుంచి 12 పోతే 3, టోటల్గా వచ్చేసరికి 23 అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసరికి 180/23 కింద తీసుకోవచ్చు. మరి ఆన్సర్ ఏం చేస్తామంటే చివరిలో 23 ఆప్షన్ ఎండింగ్లో ఏది ఉందో అది చూసుకుని తీసుకుంటే సరిపోద్ది. లేదు అక్కడ 23, 23లు ఉన్నాయనుకుంటే దాన్ని ఎలా కన్వర్షన్ చేస్తామంటే టోటల్గా నీట్గా డిస్కషన్ చేయటం, అంటే మొత్తం క్యాన్సిలేషన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఒక ట్యాంక్ని ఏ ఒక ట్యాంక్ని 20 నిమిషాల్లో, బి 30 నిమిషాల్లో నింపగలదు, సి మాత్రమే కొంత సమయంలో ఖాళీ చేయను. జాగ్రత్తగా చూడండి నాన్న, ఏ ఒక ట్యాంక్ని 20 నిమిషాల్లో నింపగలదు, అలానే బి 30 నిమిషాల్లో నింపగలదు, సి మాత్రమే కొంత సమయంలో ఖాళీ చేయగలదు. ఈ మూడు పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఏ ప్లస్ బి మైనస్ సి మూడు కలిపి పనిచేయడం ప్రారంభించిన తర్వాత 1 గంట తర్వాత ట్యాంక్ నిండినది అన్నాడు, అయినా సి ఎంత సమయంలో ఖాళీ చేయను అన్నాడు. ఏ ప్లస్ బి మైనస్ సి తీసుకున్నట్లయితే టోటల్గా సి వచ్చేసరికి, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎంత నాన్న, 60, ఏ ప్లస్ బి మైనస్ సి 20 తీసుకున్నట్లయితే, జాగ్రత్తగా చూడన్నాను, 20 తీసుకున్నట్లయితే ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి, 60, టోటల్గా 60. ఇప్పుడు ఏ ప్లస్ బి 20 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 3 సార్లు, 30 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది, ఏ ప్లస్ బి మైనస్ సి ఎంత అవుతుంది అంటే 1 సారి క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి మైనస్ సి ముగ్గురిది కలిపి సామర్థ్యం అంటే ఈ రెండు నింపుతుంది, అది ఖాళీ, అంటే 3 ప్లస్ 2, అక్కడ సి కావాలి కాబట్టి సి నడు తీసుకెళ్ళి ఈ 1 తీసుకొచ్చాను అనుకున్నాను, అప్పుడు ఎంత అవుతుంది, 3 ప్లస్ 2 మైనస్ 1, సామర్థ్యం ఎంత అంటే సి సామర్థ్యం 4, అంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సి ఎంత సమయంలో ఖాళీ చెయ్యను అన్నాడు, కాబట్టి సి వచ్చేసరికి ఎంత అవుతుందన్న, 60/4, 4 ఎన్నిసార్లు పోతుంది, 15 సార్లు క్యాన్సిల్ అవుతుంది, 15 నిమిషాల్లో ఖాళీ చేయను. నెక్స్ట్ వన్, ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 6 గంటల్లో, బి అనే పైపు 5-8 గంటల్లో ఖాళీ చేయను, రెండు పైపులు ఒకేసారి పనిచేయడం ప్రారంభించిన నిండి ఉన్న ట్యాంక్ని 8 గంటల్లో, రెండు పైపులు ఎంత సమయం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కూడా ఖాళీ చేసేదే అన్నాడు. అంటే ఇక్కడ చాలామంది అక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసేటప్పుడు
కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. రెండు నింపేదన్నా రెండు ఖాళీది చేసేదన్నా ఏబి బై ఏ మైనస్ బి తీసుకోవచ్చు నాన్న. అంటే ఏ 6 గంటలు బి 8 గంటలు డివైడెడ్ బై ఏబి బై ఏ మైనస్ బి అంటే 2. సో 2 3 3 ఎంత అవుతుందన్నా 24. టోటల్గా కలిపి ఖాళీ చేసే సమయం ఎంత అంటే 24 గంటలు సమయం పడుతుంది అన్నాడు. అంతేనా? అంటే 2 పైపులు నిండి ఉన్న ట్యాంకిని ఖాళీ చేయడానికి 24 గంటలు. ఓకే, నెక్స్ట్ వన్. సారీ నాన్న, ఇక్కడ ఏబి బై ఏ ప్లస్ బి కావాలా? సో సారీ, ఏబి బై ఏ ప్లస్ బి తీసుకోవాల్సింది 14. ఏబి బై ఏ ప్లస్ బి రెండు కలిపిన నింపిన ఖాళీ చేసినా కూడా ఏబి బై ఏ ప్లస్ బి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి 2 3 2 7. సో 3 24 డివైడెడ్ బై 7 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 3 × 7 = 21 శేషం 3/7. సారీ, నెక్స్ట్ వన్. ఏ అనే పైప్ ఒక ట్యాంక్ని 20 నిమిషాల్లో నింపును, బి అనే పైప్ 30 నిమిషాల్లో ఖాళీ చేయను. మొదట 2/3 వంతు ట్యాంక్ నిండి ఉన్నది, అయినా ట్యాంక్ మొత్తం పూర్తిగా నిండుటకు ఎంత సమయం పట్టును అన్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవో ఏ అనేది 20 నిమిషాల్లో నింపుతుంది అన్నాడు, బి అనేది 30 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది అన్నాడు. అంటే 20 నిమిషాల్లో నింపుతుంది, 30 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. దీన్ని మీరు కాలాల్లో నిమిషాలు జాగ్రత్తగా చూడండి, 30 నిమిషాలు అవునా? మరి నిమిషాలని సామర్థ్యంలోకి మార్చుకుంటే కనుక సామర్థ్యంలోకి 30/20 అవుతుంది. అంటే జాగ్రత్తగా చూస్తే కనుక సామర్థ్యము మేము నింపేదేమో నిమిషానికి 30 లీటర్లు అనుకుంటే ఇది సామర్థ్యం. నాన్న సామర్థ్యంలో మాట్లాడుకుంటున్నాను నేను, ఇది కాలం. ఓకేనా? సింపుల్గా అర్థం కావాలి అంటే కనుక, అంటే ఇలాంటి లెక్కలు కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అవుతారు. ఇప్పుడు ఈజీగానే ఉండేది, నెక్స్ట్ ప్రాబ్లం కోసం చెప్తున్నాను. దీంట్లో కనుక అంటే 20 నిమిషాల్లో కార్ నింపుతుంది, ఇది 30 నిమిషాలు. దీన్ని సామర్థ్యంలోకి మార్చుకుంటే కనుక ఇది 30 లీటర్లు నింపుతుంది, 20 లీటర్లు అదే సమయంలో ఖాళీ చేస్తుంది. అంటే అక్కడ స్టాక్ ఉంటుందిగా, వాటర్ స్టాక్ ఉంటుంది, అయినా వాడు ట్యాంక్ మొత్తం పూర్తిగా నిండుటకు ఎంత సమయం పడుతుంది అన్నాడు. మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ చేస్తే ఇక్కడ మైండ్ థాట్ ఏంటంటే, ముందు అక్కడైతే స్టాక్ ఉంటుంది అనేది మాత్రం క్లారిటీగా ఉంటే చాలు. టోటల్ నింపడానికి జారండి, టోటల్ నింపడానికి ఏబి బై ఏ మైనస్ బి, ఒకటి నింపుతూ ఒకటి ఖాళీ చేస్తే ఏం వాడమని చెప్పాను, ఏబి బై ఏ మైనస్ బి. అంటే 20 × 30 / 10 తీసుకుంటే కనుక 0 0 క్యాన్సిల్, 2 3 60. టోటల్గా నింపడానికి ఎంత సమయం పడుతుందంటే 60 నిమిషాలు సమయం పడుతుంది. అయితే టోటల్ ట్యాంక్ పరిమాణం వాడు ఎంత అన్నాడంటే 2/3. 3 భాగాలు కదా టోటల్ పరిమాణం, 3 భాగాలు 60 నిమిషాలు. ఇంకా నింపడానికి ఇంకెంత భాగం ఉంటుంది నాన్న అంటే 1 భాగం, అంటే 3 20లు. ఇంకా 1 భాగం కూడా నింపడానికి ఎంత టైం పడుతుంది అంటే 20 నిమిషాలు. టోటల్గా 20 నిమిషాలు సమయం పట్టును, 20 నిమిషాలు సమయం పట్టును. సో ఇక్కడ మీకు ఇది ఎందుకు డిస్కషన్ చేసేది అనేది ఇప్పుడు క్లారిటీ, నెక్స్ట్ ప్రాబ్లం క్లారిటీ ఇస్తాను చూడండి. సో ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 10 గంటల్లో నింపగలదు, బి అనే పైపు 8 గంటల్లో ఖాళీ చేయగలదు. చూడండి, 10 గంటల్లో నింపుతుంది, 8 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఇది కాలము. నేను ఇందాక మార్చుకున్నట్టుగా జస్ట్ ఒక క్లారిటీ కోసం మా ఇక్కడ మారుస్తున్నాం. సామర్థ్యము తీసుకుంటే కనుక ఇది 8 ఇది 10. అంటే దీని మీనింగ్ ఏంటి, సామర్థ్యము గంటలో ఇది 8 లీటర్లు నింపగలిగితే గంటలో 10 లీటర్లు ఖాళీ చేయగలుగుతుంది. అంటే అక్కడ వాటర్ స్టాక్ ఉంటుందా, ఇంకా ఎక్స్ట్రా వెళ్ళిపోతుందా? వాటర్ స్టాక్ ఉండకపోగా ఇంకా ఎక్స్ట్రా ఖాళీ అవుతుంది, అంటే ట్యాంక్ ఎప్పటికీ నిండదు. సో దీన్ని బేస్ చేసుకొని రెండింటిని కలిపి వదిలితే ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుందని అడిగితే ఏబి బై ఏ ప్లస్ ఏ మైనస్ బి తీసుకుంటే కనుక 10 × 8. అలాగే వీడు అడిగింది రెండింటికి ఒకేసారి పనిచేయటం ప్రారంభిస్తే ఆ ట్యాంక్ నిండుటకు లేదా ఖాళీ చేయటకు ఎంత సమయం పడుతుంది. ఇక్కడ ఒక పాయింట్ మిగిలింది, ఆల్రెడీ ఇక్కడ 2/5 వంతు ఉండాలా, 2/5. ఓకే, మొదట 2/5 వంతు నిండుగా ఉన్నది అన్నాడు,
రెండిటికి ఒకేసారి పనిచేయడంతో ప్రారంభిస్తే ఆ ట్యాంక్ నిండుటకు లేదా ఖాళీ చేయటకు ఎంత సమయం పడుతుంది? సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఇప్పుడు అక్కడ వాటర్ అయితే నిండదు, ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఎంత భాగం నిండుంది? ఇప్పుడు రెండు భాగాలు నిండుంది, అది కూడా ఖాళీ అవుతుంది కానీ నిండదు. అంటే మామూలుగా రెండు కలిపి వదిలేశారనుకోండి, ఏబీ బై ఏ మైనస్ బి ఫార్ములా తీసుకుంటే రెండు ఐదులు ఐదెందులు 40, టోటల్గా ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే 40 నిమిషాలు పడుతుంది. ఐదు భాగాలు 40 నిమిషాలు అయితే ఇప్పుడు వాడికి ఎంత భాగం ఖాళీ చేయాలా? రెండు భాగాలు ఖాళీ చేయాల్సి ఉంటుంది. సో ఐదు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందన్నా? 5 × 40, 2 × 8 = 16. టోటల్గా నింపడానికి అక్కడ నిండి ఉన్న ట్యాంకిని ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుందన్నా? 16 నిమిషాలు పడుతుంది, 16 నిమిషాలు పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఏ మరియు బిలు రెండు పైపుల సామర్థ్యాల మధ్య నిష్పత్తి 3:5. ఏ అనే పైపు 12 గంటల్లో నింపితే బి అనే పైపు ఆ ట్యాంకిని ఎంత సమయంలో నింపగలదన్నాడు. ఇక్కడ ఏబిఎల్ సామర్థ్యం ఎంతనన్నా? 3:5. 3 12 గంటల్లో నింపగలిగితే ఏ, మరి ఇంకోటి ఏమన్నాడు? బి. బి ఎంత అంటే బి ఇక్కడ సామర్థ్యం ఎంత? 5 ఎన్ని గంటల్లో నింపగలడు. ఓకే, ఇది బి సామర్థ్యం. ఓకే, ఇది సేమ్ అదే ట్యాంక్ కాబట్టి ఏ 3 లీటర్ల చొప్పున 12 గంటలు పడితే అదే ట్యాంక్ నింపడానికి బీకి ఎంత సమయం పడుతుంది అన్నాడు. సో అదే పరిమాణం ఉంటుంది కాబట్టి ట్యాంకు 3 × 12 = 36/5 తీసుకున్నట్లయితే, అంటే డేస్ లేదా అవర్సు లేదా మినిట్సు తీసుకుంటే 7 5 = 35, శేషం 1/5, 7 1/5. నెక్స్ట్ వన్, ఏ అనే పైపు బి సామర్థ్యానికి 3 రెట్లు అన్నాడు. ఏ అనే పైపు బి సామర్థ్యానికి 3 రెట్లు, ఏ అనే పైపు బి సామర్థ్యానికి 3 రెట్లు. ఒక ట్యాంక్ని రెండింటిని కలిపి ఒక ట్యాంక్ని రెండు కలిపి 8 గంటల్లో నింపగలిగితే ఏ ఒక్కడే 8 గంటల్లో నింపగలడు అన్నాడు. ఇద్దరు కలిపి అంటే సామర్థ్యం ఎంత అవుతుంది? 3+1 = 4. ఇద్దరు కలిపి 8 గంటల్లో నింపాడు. వాడు అడిగింది ఏ ఒక్కడే అని అడిగాడు కాబట్టి ఏ ఎంత సామర్థ్యం అన్నా? ఎంత ఏ సామర్థ్యం ఎంత ఇక్కడ? మూడు. ఏ సామర్థ్యం 3 కాబట్టి టోటల్గా ఎంత సమయం పడుతుంది అంటే 4×32/3 తీసుకుంటే కనుక 3 32 × 10 పోతుంది, శేషం 2/3, 12/3 గంటలు. ఓకేనా? 12/3 గంటలు లేదా 10 గంటల 40 నిమిషాల సమయం తీసుకుంటాడు. 10 గంటల 40 నిమిషాలు ఎలా వచ్చింది? 2/3 × 60 తీసుకున్నాను అనుకున్నాను, 3 20 2 20 40, అంటే 10 గంటల 40 నిమిషాలు. ఓకే, నెక్స్ట్ వన్, ఏబీసీల సామర్థ్యాల మధ్య నిష్పత్తి 3:4:5. 3 పైపులు కలిపి 40 నిమిషాల్లో నింపగలిగితే సి ఒక్కడే ఎంత సమయంలో నింపగలడు అన్నాడు. 3+4+5 మొత్తం 3 కలిపి ఎంతనానా సామర్థ్యం? 12. సి ఒక్కడ అంటే 3 కలిపి 8 నిమిషాలు నింపాడు అన్నాడు, 40. మరి సి ఒక్కడే అన్నాడు, సి సామర్థ్యం ఎంత? 5 ఎంత సమయంలో నింపగలడు? 5×8 = 40, 12×8 = 96. టోటల్గా కలిపి 96 మినిట్స్ పడుతుంది మనకి ఇక్కడ. ఓకేనా? 96 మినిట్స్ పడుతుంది. నెక్స్ట్ వన్, ఒక ట్యాంక్ని ఏ అనే పైపు 20 నిమిషాల్లో నింపగలదు, మరి బి అనే పైపు 30 నిమిషాల్లో నింపగలదు. మొదట ఏ అనే పైపు 10 నిమిషాల పాటు పనిచేసిన తర్వాత బి అనే పైపును తెరవబడింది. మిగిలిన ట్యాంక్ని 2 పైపులు కలిపి నింపాయి, అయిన ట్యాంక్ మొత్తం ఎంత సమయంలో నిండుతుంది అన్నాడు. దీన్ని బేస్ చేసుకొని ఏ 20 బి 30, సో 30 టోటల్గా వచ్చేసరికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 60. సో ఈ యొక్క సామర్థ్యం 23 30 రోళ్ళు, ఏ యొక్క సామర్థ్యం 3, బి యొక్క సామర్థ్యం 2 అవుతుంది. అయితే ఏ అనే పైపు 10 నిమిషాల పాటు పనిచేస్తుంది అన్నాడు. సో నిమిషానికి ఏ అనే పైపు ఎంత? 3 లీటర్లు, అంటే 10×3 ఎంత భాగం అయిపోతుంది? 30 యూనిట్స్. టోటల్గా 60లో 30 యూనిట్స్ పోయింది, ఇంకెంత ఉంది మిగిలినవి? 30 మిగిలినవి. ఈ 30ని ఎవరు నింపాలా?
ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి నింపానన్నారు. సో ఈ ఏ ప్లస్ బి ముగ్గురు కలిపి అంటే ఈ 30/5, 5 ఎక్కడి నుంచి వచ్చింది? 3 ప్లస్ 2 బి, ఏబిల సామర్థ్యం. సో 5 6లు టోటల్గా. ఇప్పుడు అక్కడి నుంచి 6 నిమిషాలు టైం పట్టింది, ట్యాంక్ మొత్తం ఎంత సమయం నింపుతుందన్నాడు? 10 ప్లస్ 6 ఎంత అవుతుందంటే 16, టోటల్గా 16 మినిట్స్. నెక్స్ట్ వన్, ఒక ట్యాంక్ ఏ 36 నిమిషాల్లో, బి 45 నిమిషాల్లో నింపగలదు, సి 30 నిమిషాల్లో ఖాళీ చేయగలడు. ఏ మరియు బిలు మొదట తెరవబడ్డాయి, 7 నిమిషాల తర్వాత సి కూడా తెరవబడింది అన్నాడు. సో ఈ బేస్ చేసుకొని ఏ ఎంత అంటే 36, బి ఎంత అంటే 45, అలానే సి 30. సో ఇప్పుడు దీనికి ఇది ఖాళీ చేయబడేది, ఏది? సి. ఇది ఒకటికి మైనస్ అవుతుంది, ఈ రెండు కూడా ప్లస్ అవుతుంది. ఇప్పుడు 36కి 45కి 30కి ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 180. ఓకే, 180, 36 5లు 45 4లు 36లు. 36 5లు ఏ యొక్క సామర్థ్యం 5, బి యొక్క సామర్థ్యం 45 4లు, సి యొక్క సామర్థ్యం ఎంత అంటే 6. ఇది ఖాళీ చేసేది. ఫస్ట్ వాడు ఏమన్నాడంటే ఏ మరియు బిలు మొదట తెరవబడ్డాయి 7 నిమిషాల తర్వాత అన్నాడు. అంటే ఏ ప్లస్ బిలు కలిపి 7 నిమిషాలు అన్న, 7 నిమిషాలు ఇంటూ వీళ్ళిద్దరి సామర్థ్యం ఎంత? 5 ప్లస్ 4 ఎంత? 9. 7 9 63 భాగాలు నింపేశారు. అయితే అక్కడి నుంచి ఎవరెవరు పనిచేశారు? సి కూడా తెరవబడింది అన్నాడు. సి కూడా తెరవబడితే చూద్దాం మరి. సో ఇక్కడ 63 180లో నుంచి 63 పోతే కనుక 60 పోయింది అనుకోండి, 120 అవుతుంది. ఇంకా 3 కూడా క్యాన్సిల్ అయితే 117. అలానే ఇప్పుడు 117 ఇంకా మిగిలింది, ఇది ఎవరు నింపాలా? ఏ ప్లస్ బి మైనస్ సి. అంటే 5 ప్లస్ 4 మైనస్ 6, అంతే కదా, 5 ప్లస్ 4 9, 9 - 6 ఎంత అవుతుందన్న, మనకి 3 భాగాలు మిగులుతుంది. 117/3 చేస్తే 3 3లు 9, 3 9లు 27, మొత్తం కలిపి అక్కడి నుంచి 39 నిమిషాలు పడుతుంది అన్నాడు. అయితే ట్యాంక్ మొత్తం నింపడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు కాబట్టి 39 ప్లస్ 7 ఎంత అవుతుంది? 46 మినిట్స్. టోటల్గా ఎన్ని నిమిషాలు పడుతుందన్నా? 46 మినిట్స్ పడుతుంది టోటల్గా. నెక్స్ట్ వన్, ఏ 20 నిమిషాల్లో, బి 30 నిమిషాల్లో ఒక ట్యాంక్ నింపగలదు, సి మాత్రమే 15 నిమిషాల్లో ఖాళీ చేయను. మొదటి ఏ మరియు బిలు రెండు ప్రారంభించిన తర్వాత 5 నిమిషాలకి 3వ పైపు సీను కూడా తెరవబడ్డాయి, అయినా ట్యాంక్ మొత్తం ఎంత? సేమ్ ఇదే మోడల్ కాబట్టి చూడండి, క్లూ ఇస్తున్నాను. ఏ 20 బి 30, సి వచ్చేసరికి 15 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది అన్నాడు. సో 20కి 30కి 15 కాల్సియం 60 అవుతుంది, అవునా? 60 అవుతుంది. 20 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 30 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 15 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇది ఖాళీ చేసేది, ఈ 2 నింపేదే అవుతుంది. అయితే 2 కలిపి ప్రారంభించిన 5 నిమిషాలు, 5 నిమిషాలు అంటే చూద్దాం, ఏ ప్లస్ బిలు ఇద్దరు కలిపి 5 నిమిషాల పాటు అన్నాడు. 5 నిమిషాలు ఇంటూ వీళ్ళ యొక్క సామర్థ్యం ఎంత? 5 5 5లు 25 యూనిట్స్ పోయినాయి. అంటే 60లో 25 పోతే ఇంకెంత మిగులుతుంది మనకి? 35. ఈ 35 ఎవరు నింపాలంట? సి కూడా కలిసి స్టార్ట్ చేశాడు కాబట్టి ఏ ప్లస్ బి మైనస్ సి, ఏ ప్లస్ బి మైనస్ సి. సో ఏ వచ్చేసరికి 3 ప్లస్ 2 మైనస్ 4, ఎంత టైం పడుతుందంటే ఇక్కడ ఒకటే కదా మిగిలేది. టోటల్గా ఏ ప్లస్ బి మైనస్ సి ఎంత అంటే 1 సామర్థ్యం, దీన్ని 1. అంటే టోటల్గా ఎన్ని నిమిషాలు పడుతుందన్నా? 35 నిమిషాలు. అంతకుముందులో ఎన్ని నిమిషాలు నింపాడాడు? 35 ప్లస్ 5, టోటల్గా కలిపి 40 నిమిషాలు సమయం పడుతుంది. అంతకుముందులో 5 నిమిషాలు, ట్యాంక్ మొత్తం సమయం అడిగాడు కాబట్టి 40 నిమిషాలు. నెక్స్ట్ వన్, అయ్యా సేమ్, ఏ అనే ట్యాంక్, ఏ అనేది 20 నిమిషాల్లో, బి అనేది 30 నిమిషాల్లో ఖాళీ చేయబడును. మొదట 5 నిమిషాల పాటు ఏ పని చేసిన తర్వాత
బి కూడా ప్రారంభించాను అన్నాడు. సో 23 అలానే 30 రోళ్ళు. ఇదేమో మైనస్, ఇదేమో ప్లస్. 5 నిమిషాల పాటు పనిచేశాడు కాబట్టి 3 x 5 వీడొక్కడే పనిచేశాడు. 15 యూనిట్స్ అయిపోయినాయి. ఐదు నిమిషాలు కాబట్టి మొదట ఏ 5 నిమిషాలు పనిచేశాడు కాబట్టి 3 x 5 = 15 యూనిట్స్. అంటే 60లో 15 యూనిట్స్ పోతే మిగిలింది ఎన్ని? 45 యూనిట్స్ మిగిలింది. 40 ఇది ఎవరు నింపాలంటే అక్కడి నుంచి బి కూడా ప్రారంభించాను అన్నాడు కాబట్టి ఏ మైనస్ బి? 3 - 2 ఇద్దరు కలిపి ఎంత సామర్థ్యం అవుతుంది? 1. అంటే 45/1 తీసుకుంటే టోటల్గా ఎంత సమయం పడుతుంది? 45 నిమిషాల సమయం పడుతుంది. అక్కడికి ముందులో ఎంత సమయం పట్టిందానా? 5 నిమిషాలు. అంటే టోటల్గా కలిపి మనకి 50 నిమిషాల సమయం పడుతుంది. టోటల్ కలిపి 50 నిమిషాల సమయం పడుతుంది. ఏ అనే పైపు కంటే బి అనే పైపు 10 నిమిషాలు ఆలస్యముగా నింపును. 2 కలిపి 12 నిమిషాల్లో నింపును. ఏ ఎంత సమయంలో నింపగలదు అన్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ జారండి. ఏ అనే పైపు ఎక్స్ అనుకుంటే బి అనే పైపు 10 నిమిషాలు ఆలస్యంగా నింపును అన్నాడు. అంటే ఎక్స్ ప్లస్ 10 అనే కదా దాని మీనింగ్. ఏ అనేది ఎక్స్ అనుకుంటే కనుక బి అనేది ఎక్స్ ప్లస్ 10 అవుతుంది అన్నాడు. అది ఎక్కడ క్లారిటీ ఇచ్చాడు? 10 నిమిషాలు ఆలస్యం. 2 కలిపి అన్నాడు. ఏ ప్లస్ బి అంటే ఇదేమవుతుంది? మన ఈక్వేషన్ రూపంలో మార్చుకునేటప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎన్ని నిమిషాలనా? 1/12. ఇప్పుడు ఏ ఎంత అవుతుంది? 1/x ప్లస్ 1/x ప్లస్ 10 = 1/12. ఇది ప్రాసెస్. మరి ఇంత ప్రాసెస్ చేసి మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వెళ్ళిపోయి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. అంత లేకుండా మనం సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చెప్పేయచ్చు. ఎలా చెప్పచ్చో చూడండి. ఇప్పుడు ఏ ఎంత సమయం అన్నాడు కాబట్టి ఏ 10 అనుకుందాం, బి ఎంత అవుతుంది అప్పుడు? 20 అవుతుంది. అంతేనా? అప్పుడు ఇద్దరు కలిపి ఎంతకు సమానం అవ్వాలా? 12కి సమానం అవ్వాలా? AB/A+B 12కి సమానం అవుతుందా లేదా చూసుకుంటే సరిపోతుంది. 0, 0 క్యాన్సిల్. ఇక్కడ క్యాన్సిల్ వస్తుందా? రావట్లేదు. అంటే ఏ అనేది 10 నిమిషాలు రాంగు. అలానే బి తీసుకున్నట్లయితే 20, ఇది 20 అనుకోండి, ఇది 30. ఇప్పుడు ఇద్దరు కలిపి అన్నాడు కాబట్టి 20 x 30 చేసినట్లయితే మనకి ఎంతకు సమానం అవ్వాలా? 12కి సమానం అవ్వాలా. 0, 0 క్యాన్సిల్. 5 6లు, 2 6లు ఎంత? 12. 2 6లు 12. సో సమయం అవుతుంది నిమిషాలు. 12 నిమిషాలకి సమానం అవుతుందా లేదా? అవుతుంది. సో నో ప్రాబ్లం. అంటే ఈ విధంగా చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ అనే పైపు కంటే బి అనే పైపు 5 నిమిషాలు తొందరగా నింపగలదు. 2 కలిపి 13/7/11 నిమిషాల్లో నింపగలదు. బి ఎంత సమయంలో నింపగలడు? ఇప్పుడు నేను బి కనుక్కోమన్నాడు కాబట్టి బిని ఎక్స్ అనుకుంటున్నాను. బిని ఏ అనే పైపు కంటే బి అనే పైపు 5 నిమిషాలు తొందరగా నింపుతుంది అన్నాడు. 5 నిమిషాలు తొందరగా నింపుతుంది అంటే ఇది ఎంత నాన్న? ఎక్స్ మైనస్ ఫైవ్ అంతేనా? జాగ్రత్తగా చూసి సారీ, ఎక్స్ ప్లస్ 5. సో ఇప్పుడు ఏ అనే పైపు కంటే బి అనే పైపు 5 నిమిషాలు బి అనే పైపు 5 నిమిషాలు తొందరగా నింపుతుంది అన్నాడు. వీడు ఎక్స్ అయితే వీడు ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 5. ఇప్పుడు ఇక్కడ నేను 15 ఇంతకుముందు లెక్క కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను 20. అయితే ఇక్కడ మనకి AB/A+B ఎంతకు సమానం అవ్వాలి అంటే 13/7/11కు సమానం అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 20 x 15/35. ఇక్కడ మనకి 11 వచ్చే సూచనలు ఏమైనా కనపడుతున్నాయా 35 ప్లేస్లో? లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని డిలీట్ చేసుకోవచ్చు. మరి 2 ఆప్షన్ తీసుకున్నట్లయితే ఇది ఎక్స్ ప్లస్ 5, ఇది ఎక్స్ కాబట్టి 2 ఆప్షన్ 25 అయితే ఇది ఎంత అవుతుంది అని అంటే 30. ఇప్పుడు రెండింటిని కలిపి 30 x 25 ఎంత అవుతుందనా? 55. ఇప్పుడు మనకి ఇక్కడ 11 వచ్చే సూచనలు ఉన్నాయా లేదా? ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతేగాని మొత్తం చేయాల్సిన అవసరం లేదు. 5 6లు 5 11. సో మనకి ఇక్కడ ఇద్దరు కలిపి 11 వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆన్సర్ ఈజీగా సో 25 అని కన్సిడర్ చేసేయచ్చు నన్ను. 25 నిమిషాలు బి. తర్వాత
రెండు పైపులు 20 నిమిషాల్లో ఒక ట్యాంకుని నింపును. ఒక పైపు నిమిషానికి 3 గ్యాలన్ల వంతున ఖాళీ చేయను. అన్ని పైపులు ఒకేసారి పనిచేస్తే 15 నిమిషాల్లో తొట్టి నిండుతుంది. అయినా తొట్టి పరిమాణం ఎంత అన్నాడు. సో జాగ్రత్త ఉన్నాను. థర్డ్ పైపు, ఒక పైపు 3 నిమిషానికి 3 గ్యాలన్ల వంతున ఖాళీ చేయను అన్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 పైపులు అన్నాడు, ఏ బి సి. ఇది 20 నిమిషాల్లో, ఇది 24 నిమిషాల్లో, మనకి 24 నిమిషాల్లో, ఇంకొకటి ఏ ప్లస్ బి మైనస్ సి, మొత్తం కలిపి 15 నిమిషాల్లో తొంటి నిండుతుంది అన్నాడు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఎల్సిఎం కనుక్కుంటే 20కి 24కి 15కి ఎల్సిఎం తీసుకుంటే కనుక ఎంత అవుతుందో చూడండి. అంటే ఇప్పుడు 4వ టేబుల్ తీసుకుంటే కనుక 4 5లు 4 6లు 15. అగైన్ ఇంకేం క్యాన్సిల్ తీసుకోవచ్చు, 5వ టేబుల్ తీసుకోవచ్చు, 5 1లు 6 5 3లు. అగైన్ మనకి ఎంత అవుతుందంటే 3 1 3 2 3 1. మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ మొత్తం తీసుకుంటే 5 2 10 4 3 12. టోటల్గా ఎల్సిఎం ఎంత అవుతుందంటే ఇక్కడ 120. 20 ఎన్నిసార్లు పోతుంది అన్న అంటే 6 సార్లు పోతుంది. 24 ఎన్నిసార్లు పోతుంది, 5 సార్లు పోతుంది. 15 ఎన్నిసార్లు పోతుందంటే 8 సార్లు క్యాన్సిల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని సి సామర్థ్యం కావాలి మనకి. సి సామర్థ్యం కావాలి. సి సామర్థ్యం ఎంత అంటే ఏ ప్లస్ బి మైనస్ సి ఎంత అంటే 8. నాన్న ఏ ఎంత అవుతుంది అంటే 6, బి ఎంత అంటే 5, సి ఎంత అంటే మనకు తెలియదు. టోటల్గా 8 నీటి తీసుకొచ్చి సిఈడి తీసుకెళ్తాం. అప్పుడు 6 ప్లస్ 5 ఎంత అవుతుందని, టోటల్గా 6 ప్లస్ 5 11 నుంచి 8 పోతే 3. సి సామర్థ్యం ఎంత అంటే 3. టోటల్గా ఈ మొత్తం ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుందని అంటే సి 120 డివైడెడ్ బై ఎంత అవుతుంది సి సామర్థ్యం, ఖాళీ చే డివైడెడ్ బై 3. టోటల్గా ఎంత సమయం పడుతుందన్న, ఖాళీ చేయడానికి 40 నిమిషాలు పడుతుంది. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ తొట్టి యొక్క పరిమాణం ఎంత అని అడిగాడు. తొట్టి యొక్క పరిమాణం కావాలంటే ఇక్కడ నిమిషానికి 3 గ్యాలన్ల వంతును ఖాళీ చేస్తుంది అన్నాడు. కాబట్టి 40 ఇంటూ 3 టోటల్గా వచ్చేసరికి 120 గ్యాలన్స్, 3 4 మోటల్గా 120 గ్యాలన్లు. ఓకేనా, 120 గ్యాలన్లు. నెక్స్ట్ వన్, ఒక బాలుడు మరియు బాలిక ఒక తొట్టిని నీటితో నింపును. బాలుడు ప్రతి 3 నిమిషాలకి, బాయ్ 3 నిమిషాలకి 4 లీటర్లు, అలానే బాలిక గర్ల్ ఏమన్నాడు, బాలిక 4 నిమిషాలకి ఎన్ని లీటర్లు 3 లీటర్లు నింపును అన్నాడు. అయినా 100 లీటర్ల నీటిని ఆ ట్యాంక్ నింపుటకు ఎంత సమయం పట్టును అన్నాడు. సో దీన్ని బేస్ చేసుకుని కాలాన్ని సమానం చేసుకుందాం. కాలాన్ని సమానం చేసుకోవాలంటే దీన్నేమో 4తోటి, దీన్నేమో 3తోటి, ఇక్కడున్న 4తోటి 3, ఇక్కడున్న 3తోటి 4ని మల్టిప్లై చేస్తే 4 3లు అంటే 12 నిమిషాలు, 4 4లు 16 లీటర్లు. బాయ్ వచ్చేసరికి 12 నిమిషాలకి 16 లీటర్లు, 3 4లు 12 నిమిషాలకి ఎంత అవుతుందంటే 3 3 9. అంటే టోటల్గా ఇద్దరు కలిపి తలా ఒక బకెట్ ఇస్తే 12 నిమిషాలకి ఎన్ని లీటర్లు అవుతున్నాయి ఇక్కడ, 25 లీటర్లు. గుర్తుపెట్టుకోండి, 16 ప్లస్ 9 25 లీటర్లు అవుతుంది. మరి 100 లీటర్లు అవ్వాలి అంటే ఎంత సమయం పడుతుంది అన్నాడు. సో 25ని ఇటువైపు నుంచి మల్టిప్లై చేస్తే 25 ఇంటూ 4 25 4లు 100, అలానే 4 12లు 48, టోటల్గా ఎంత సమయం పడుతుందా, 48 నిమిషాలు సమయం పడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఏ అనే పైప్ ఒక ట్యాంక్ని 8 గంటల్లో, బి అనే పైప్ 12 గంటల్లో నింపును. ఉదయం 7 గంటలకు ఏ అనే పైపు ప్రారంభించును, మరియు బి అనే పైపు ఉదయం 9 గంటలకు ప్రారంభించును. ఏ సమయంలో ట్యాంక్ నిండుతుంది అన్నాడు. అంటే ఏ అనేది 8 గంటలు, బి అనేది 12 గంటలు సమయం పడుతుంది. సో 12కి 8కి ఎల్సిఎం ఎంత నాన్న, 24. 12కి 8కి ఎల్సిఎం ఎంత, 24. 8 ఎన్నిసార్లు 8 3లు 12 రొల్లు. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఏ అనేది 7 గంటలకే స్టార్ట్ అవుతుందన్నాడు.
సో రెండు అంటే 9-7 గంటల నుంచి 9 గంటల వరకు అంటే ఏ ఒక్కడ ఎన్ని గంటలు పనిచేసినట్టు 2 గంటల పాటు అంటే ఏ ఈ 2 గంటల పాటు 3 సామర్థ్యము x 2 గంటలు చేస్తే కనుక టోటల్గా వచ్చేసరికి 6 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది 6 యూనిట్స్ అంతేనా అంటే 24లో 6 యూనిట్స్ పోతే 6 యూనిట్స్ పోతే ఇంకెంత ఉంటుంది నాన్న 18 యూనిట్స్ ఉంటాయి ఈ 18 యూనిట్స్ ఎవరు నింపుతున్నారు ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి నింపుతున్నారు కాబట్టి 18 డివైడెడ్ బై 5 తీసుకుంటే 3 3 బై 5 5 × 3 = 15 + 3 అంటే అక్కడి నుంచి ఎంత సమయం పడుతుందంటే టోటల్గా వాడు అడిగి ఏ సమయంలో ట్యాంక్ నిండుతుంది అన్నాడు సో 3 3 బై 5 కాబట్టి 3 బై 5ని టైమయాన్ని మార్చుకుంటే నిమిషాల్లోకి మార్చుకుంటే కనుక 5 12 12 3 36 అంటే ఇక్కడ 9 గంటల నుంచి 3 గంటలు 9 గంటలు + 3 గంటలు ఎంత పడుతుందన్న 12 గంటలు అంటే 12 గంటల్లో 36 నిమిషాల సమయానికి ట్యాంక్ మొత్తం నిండుతుంది అంటున్నాడు ఓకేనా 12 గంటల 36 నిమిషాలకి ట్యాంక్ మొత్తం నిండుతుంది ఓకే ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో మనకి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇది ఈ మోడల్ అటు సైడ్ అడిగారు ఇటు సైడ్ అడిగారు కాకపోతే నెంబర్లు మార్చి అడిగాడు అంతే తేడా సో ఇక్కడ 2 పైపులు విడివిడిగా ఒక ట్యాంక్ని 20 మరియు 30 నిమిషాల్లో నింపగలదు 2 కలిపి ప్రారంభించిన 1/3 వంతు ట్యాంక్ నిండిన తర్వాత ఆ ట్యాంకులో ఏర్పడిన లీకేజ్ వలన 2 పైపుల ద్వారా పంపిణీ అయిన నీటిలో 1/3 వంతు బయటికి పోయింది అయినా ట్యాంక్ నింపటానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు సరే ఇట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ కాంప్లికేటెడ్ క్వశ్చన్ సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ నీట్గా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో ఏ అనేది 20 బి అనేది 30 గంటల్లో నింపును అన్నాడు ఎల్సిఎం ఎంత అవుతుంది 60 20 × 3 30 × 2 5 టోటల్గా 5 అవుతుంది 60లో జాగ్రత్తగా చూడండి 60లో 1/3 వంతు ట్యాంక్ నిండినది 3 20లు 20లు అంటే 1/3 వంతు ట్యాంక్ నిండిన తర్వాత అన్నాడు 60లో 1/3 వంతు అంటే 20 యూనిట్సేగా ఈ 20 యూనిట్స్ ఇద్దరు కలిపి నింపారు అంటే ఎంత సమయం పడుతుంది డివైడెడ్ బై 5 ఎక్కడి నుంచి వచ్చింది ఏ 3 యూనిట్స్ బి 2 యూనిట్స్ తీసుకుంటే ఎన్ని నిమిషాలు పడుతుంది వాళ్ళకి సారీ 4 గంటలు పడుతుంది గంటల్లో ఉంది కాబట్టి 4 గంటలు అంతవరకు 4 గంటలు అయిపోయింది తర్వాత ఇంకెంత భాగం ఉంది 60లో 20 పోతే 40 యూనిట్స్ ఉన్నాయి ఈ 40 యూనిట్స్ నింపే సమయంలో కొంత భాగం ట్యాంక్ నీటిలో అయిపోయిన తర్వాత నీటిలో 1/3 వంతు బయటికి పోతుంది అన్నాడు 1/3 వంతు బయటికి పోతుంది అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను సో ఇక్కడ ఏ ప్లస్ బి నింపుతున్నారు దాంట్లో నుంచి 1/3 వంతు ఖాళీ అయిపోతుంది ఎంత అంటే ఇద్దరు కలిపి నింపేది 5 ఖాళీ అయ్యేది ఎంత అంటే 1/3 అంటే -5/3 అంటే దీన్ని బేస్ చేసుకొని ఏ ప్లస్ బి మైనస్ సి ఎంత అంటే 5 − 5/3 అంటే మనకు వచ్చేసరికి ఇక్కడ ఎంత అవుతుందన్న ఏ ప్లస్ బి 5 − సి ఎంత అంటే 5/3 అంటే 15 అవుతుంది 15 తీసుకుంటే 3 × 5 = 15 −5 అంటే 10/3 10/A + B - C సామర్థ్యం ఎంత నాన్న అంటే A + B 5 C ఎంత అంటే ఇప్పుడు −5/3 తీసుకుంటే 3 × 5 = 15 − 5 అంటే 10/3 సో ఇక్కడ నుంచి ఎవరు నింపాలి A + B - C మిగిలింది ఎన్ని యూనిట్స్ 40 యూనిట్స్ ఈ 40 యూనిట్స్ ఎవరు A + B - C సామర్థ్యం ఎంత నాన్న 10/3 00 క్యాన్సిల్ 3 4లు ఎంత అవుతున్నాన 12 అంటే అంతకు ముందర 4 గంటలు + 12 గంటలు టోటల్గా కలిపి ఎన్ని గంటలు పడుతుంది 16 గంటలు పడుతుంది
ఓకేనా? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్. 20:30 అన్నాడు, ప్రారంభించిన 1/300 ట్యాంక్ నిండిన తర్వాత 60 × 1/300 అంటే 20ని ఇద్దరు కలిపి 3 + 2 = 5 టోటల్గా 4 గంటలు పట్టింది. ఆ తర్వాత నుంచి ట్యాంక్లో కొంచెం చీలిక రావటం వల్ల 1/300 బయటికి పోతుంది అన్నాడు. ఏ ప్లస్ బి 5 నింపేది ఎంత అయితే 1/300 బయటికి పోతుంది అన్నాడు కాబట్టి -1/300 అంటే 5/3. ఇది ఎవరి సామర్థ్యం? అది సి సామర్థ్యం. మూడోది పగిలిపోయింది. అంటే ఏ ప్లస్ బి మైనస్ సి అంటే ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? 5 - 5/3. 3 × 5 = 15 15 - 5 ఎంత అంటే 10/3 తీసుకున్నట్లయితే 40 టోటల్గా మిగిలింది. 40/సి ఇప్పుడు ముగ్గురిది కలిపి సామర్థ్యం ఎంత అవుతుంది? ఇక్కడ 10/3 తీసుకుంటే 0 0 క్యాన్సిల్, 4 × 3 = 12 అవుతుంది. టోటల్గా 4 గంటలు + 12 గంటలు ఎంత అంటే 16 గంటలు. ఓకే, టోటల్గా. సో ఇక్కడ 2 పైపులు ఇదే మోడల్ సేమ్. ఓకేనా? సో నో ప్రాబ్లం. మిగిలింది లెవెల్ 2లో మీరు కంటిన్యూషన్గా దీన్ని కంటిన్యూషన్ లెవెల్ 2 ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఓకేనా?